ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సమయంలో మరలా తిరిగి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి చక్కటి తరుణం కొరకై నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో పోయినసారి ధ్యానించినటువంటి యొక్క వాటిలో మరికొన్ని భాగాలు ఈ రోజున ధ్యానించాలని ఆశపడుచూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం ఈ రోజున మనం ధ్యానం చేయాలని ఆశపడుచున్నాం. పోయినసారి 6వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఆ ధ్యాన అంశంలో యేసు ప్రభు ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన జీవించి, ఆయన చనిపోయి, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యొక్క మహాత్తరమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి యొక్క ప్రభువుగా ఆయన ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయినటువంటి యొక్క విషయాన్ని గురించి పోయినసారి మనం ఎపిసోడ్లో మనం ధ్యానం చేశాం. యేసు ప్రభు 4 కారణాలను బట్టి యేసు ప్రభు చనిపోయారు అనేటువంటి విషయాన్ని పోయినసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తా యేసు ప్రభు చనిపోయినటువంటి 4 భాగాల గురించి ఆయన వివరించినటువంటి ఒక వాడుకున్నాడు. ఆ 4 భాగాల్లో మనం ఏం చూస్తూ ఉంటున్నాం? 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే దేవుడు మన యెడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము. ఈ వచనాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాం? 4 భాగాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు చనిపోయినటువంటి ఈ 4 రకాలు ఉన్నటువంటి యొక్క వాటి గురించి ఆయన చనిపోయినట్లుగా పౌలు చాలా చక్కగా వివరించాడు. 1, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. తర్వాత బలహీనుల కొరకు ఆయన చనిపోయినాడు. పాపుల కొరకు ఆయన చనిపోయినాడు. శత్రువులమై ఉండగా ఆయన కొరకు యేసు ప్రభు చనిపోయాడు. కాబట్టి యేసు ప్రభు చనిపోవటం అనేటువంటిది 4 భాగాలుగా మనం చూస్తున్నాం. పోయినసారి బలహీనతల గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున భక్తిహీనత గురించి మనం నేర్చుకుందాం. బైబిల్లో మనం ఏం చూస్తూ ఉన్నాం? యేసు ప్రభు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. చాలామంది క్రైస్తవ జీవితములలో నాకు భక్తి లేదా, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడా, నేను భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని కాదా అని ఈ రోజున కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు నీకు కూడా ఒక ప్రశ్న రావచ్చు. నేను కూడా చాలా భక్తి గలదాన్ని, నేను కూడా చాలా భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని అని అనుకోవచ్చు. కొన్ని కొన్ని వాటిని బట్టి నిజంగా నువ్వు చాలా భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తివిగా నీకు నువ్వు కనపరుచుకోవచ్చు. 1, ఆదివారమున మందిరానికి వెళ్ళడమా? 2, ప్రార్థన చేయటమా? 3, కానుకలు ఇవ్వటమా? 4, మందిరానికి వెళ్ళటమా? ఇలాగ అనేకమైనటువంటి విషయాలు, బల్ల ఆరాధనకు వెళ్ళటమా, బాప్తిసం తీసుకోవటమా, అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తామని. వీటన్నిటిని బట్టి చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, నేను ఇవన్నీ కూడా పరిగణనలోకి నేను తీసుకుంటా ఉంటున్నాను, నేను చాలా భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని, నేను చాలా భక్తి కలిగినటువంటి ఒక వాడను అని అనుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఉంటే ఒక వాళ్ళారా, ఇవన్నీ కూడా చేయటం వలన నువ్వేదో పెద్ద భక్తిపరుడు అని నువ్వు అనుకోవద్దు. ఇవన్నీ చేయటం వలన నేను చాలా పెద్ద భక్తిపరాలని నువ్వు అనుకోవద్దు. మరి అలాగ కాకోకుండా ఏంటి అంకులు అని నువ్వు అనుకోవచ్చు. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు, బాగానే ఉంటుంది, కానీ ఇది ఒక క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి ఒక క్రమాన్ని. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం ఒక క్రమం, ప్రార్థన చేయటం ఒక క్రమం, బైబిల్ చదవటం ఒక క్రమం, కానుకలు ఇవ్వటం ఒక క్రమం, బల్ల ఆరాధనకి వెళ్ళటం ఒక క్రమం, బాప్తిసాలు తీసుకోవడం ఒక క్రమం, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు
నిర్వచించేటువంటి ఒక క్రమాలై ఉంటావని. క్రమాలు వేరు, భక్తి వేరు. ఈ దినాన క్రమాలు పాటిస్తున్నటువంటి ఒక క్రైస్తవుడా, క్రమాలను పాటిస్తున్నటువంటి క్రైస్తవురాలా, నీ జీవితంలో భక్తి కూడా చాలా అవసరమై ఉంది. కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయినాడు. మనం క్రమాలు పాటిస్తూ ఉన్నాం కానీ మనం భక్తి చేయటం లేదు. కాబట్టి మనం భక్తి లేదు కాబట్టి యేసు ప్రభు ఆయన మన కొరకు చనిపోయి ఆయన యొక్క భక్తిని మనకివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసు ప్రభు జీవించినటువంటి యొక్క కాలంలో ఆయన ఎదుర్కొనడానికి చాలామంది యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఒక వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభుతో శిష్యులు ఉంటున్నారు, తల్లిదండ్రులు ఉంటున్నారు. అయినా కానీ యేసు ప్రభు యొక్క భక్తి అనేటువంటిది తల్లిదండ్రులకు అర్థం కాల 33.5 సంవత్సరాల్లో, అలాగే యూదులకి లేకపోతే పరిసయ్యులకి, శాస్త్రులకి, సద్దూకాయలకు కూడా యేసుక్రీస్తులో ఉండేటువంటి యొక్క భక్తి వాళ్ళకి అర్థం కాదు. అంతవరకే కాదు, 12 శిష్యుల్ని ఏర్పరచుకున్నా కానీ ఆ 12 కూడాను యేసు ప్రభువులో ఉండేటువంటి యొక్క భక్తి అనేటువంటిది వాళ్ళకే అర్థం కాదు. యేసుక్రీస్తు యొక్క భక్తి అనేటువంటిది అది ఆ దినాల్లో అగోచరంగా కనబడతా ఉంది. అది ఎవరికి కూడాను కనబడేటట్లుగా లేకోకుండా ఉంటా ఉంది. ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి యొక్క భక్తిగా ఉంటా ఉంది. యేసు ప్రభు ఆయన భక్తి కలిగినటువంటి యొక్క వాడు. దేవుని యొక్క వాక్యం యొక్క వాళ్ళరా, యేసు ప్రభు ఎవరు అని అంటే ఆయన చాలా భక్తి కలిగినటువంటి యొక్క వ్యక్తిగా ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు ఆయన ఉంటున్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ దినాల్లో కూడా భక్తి లేనటువంటి యొక్క మనకు భక్తిని, ఆయన యొక్క భక్తిని మనకు ఇవ్వటానికి మనకు బదులుగా ఆయన చనిపోయి ఆయన పాత పెట్టబడి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క భక్తిని మనకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ భక్తిలో ఏముంటా ఉంటుంది అని మనం చూస్తే అంత చెక్కినటువంటి యొక్క భక్తి, అగోచరంగా ఉంటూ ఉన్నటువంటి యొక్క భక్తి, ఎవరికి అర్థం కానటువంటి యొక్క భక్తి, ఎవరు కూడా చేయలేనటువంటి యొక్క భక్తి యేసు క్రీస్తులో వాడు గమనించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఏముంటుంది ఆయన యొక్క భక్తిలో ఏముంటా ఉందంటే మహత్తరమైనటువంటి యొక్క శక్తి ఉంటా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం యొక్క వలరా, యేసు ప్రభు చేసినటువంటి ఆ భక్తిలో ఎంత భయంకరమైనటువంటి యొక్క శక్తి అనేటువంటిది ఆయనలో దాచబడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ శక్తి లేనటువంటి యొక్క భక్తి ఈ దినాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబంలో కనబడతా ఉంటుంది, ప్రతి క్రైస్తవుల్లో కూడా కనబడతా ఉంటుంది. భక్తి కనబడుతుంది కానీ భక్తిలో ఉంటూ ఉన్నటువంటి యొక్క ఆ శక్తి అనేటువంటిది అది కనిపించటం లేదు. కాబట్టి భక్తిని ఇవ్వడానికి, భక్తిలో ఉండేటువంటి యొక్క శక్తిని కూడా ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన చనిపోయినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి మనం ఈ దినాల్లో ఉంటూ ఉన్నప్పుడు మనం భక్తి చేయకోకోకుండా ఊరికే క్రమాలను మనం పాటించేటువంటి ఒక వారంగా ఉంటున్నాము. ఎందుకు మనం భక్తి చేయలేకపోతున్నాం? ఎందుకు భక్తి మనకు రావటం లేదు? ఆ భక్తిలో ఉండేటువంటి ఒక శక్తి అనేటువంటిది ఎందుకు మనకు రావటం లేదు? గల కారణములు అనేటువంటివి బైబిల్లో చాలా తేటగా మనకు విశదీకరించబడినట్లుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. ఒకటి, బైబిల్లో మనం చూసినట్లయితే 1 తిమోతికు రాసినటువంటి యొక్క పత్రికలోకి మనం వెళదాం. 1 తిమోతికు రాసినటువంటి యొక్క పత్రిక 2:8 మనం చదువుకున్నట్లయితే ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు భక్తి చేయలేకపోవటానికి కారణం ఏంటి? భక్తిలో ఉండేటువంటి యొక్క శక్తిని సంపాదించుకోలేకపోవటానికి కారణం ఏంటి? క్రమాలతోనే అలాగే క్రైస్తవ జీవితం ముగించబడటానికి కారణం ఏంటి? ఇక్కడ పౌలు చాలా చక్కగా ఈ విషయాలను తిమోతికి రాస్తున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై అని బైబిల్లో. కాబట్టి చాలామంది భక్తి పోగొట్టుకోవడానికి కారణం, భక్తి చేయలేకపోవటానికి కారణం, భక్తిలో ఉంటున్నటువంటి ఒక శక్తిని వాళ్ళు పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రతి పురుషుడు కూడా కోపం కలిగినటువంటి ఎక్కువ. ఏ క్రైస్తవుని చూడు, ఏ క్రైస్తవురాలను చూడండి, ఈ దినాల్లో అన్యులను వదిలిపెట్టేద్దాం కానీ క్రైస్తవులుగా ఉండేటువంటి యొక్క మనకి విపరీతమైనటువంటి యొక్క కోపం. ఆ కోపం అనేటువంటిది ఏం చేస్తుందంటే నీ భక్తిని పాడు చేస్తుంది, నీ యొక్క భక్తిలో ఉండే యొక్క ఆశయాలను పాడు చేస్తుంది. సహోదరి, సహోదరా, నీ జీవితంలో నువ్వు ఎలాగా ఉంటూ ఉన్నావు?
పౌలు చాలా చాలా చక్కగా చెప్పాడు ఏంటంటే, కోపం వలననే నిజంగా భక్తి అనేటువంటిది పోతూ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి పురుషులుగా ఉండేటువంటి యొక్క మీ యొక్క జీవితంలో ఎన్నడూ కూడాను కోపం అనేటువంటిది లేకపోకుండా ఎప్పుడు ఉంటుందో అప్పుడు నువ్వు భక్తి చేయగలిగేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే కోపం అనేటువంటి యొక్క ఆ చీకటి, ఆ పాపం అనేటువంటిది, ఆ అపవిత్రత అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసేసుకోగలుగుతావో అప్పుడే ఆ భక్తిలో ఉంటూ ఉన్నటువంటి యొక్క శక్తిని నువ్వు సంపాదించుకునేటువంటి యొక్క వ్యక్తిగా ఉంటాం. సరే, పురుషుల గురించి రాస్తా చెప్పాడు, స్త్రీల గురించి కూడా వారి యొక్క భక్తి పోగొట్టుకుంటానికి ముఖ్యమైనటువంటి కారణాలు కూడా బైబిల్లో ఉంటా ఉన్నాయి. 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థత బుద్ధి కలిగిన వారై ఉండి తగుమాత్రం వస్త్రముల చేతనే కానీ జడల చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగిల విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ చాలా చక్కగా స్త్రీల గురించి చాలా తేటగా పౌలు చెప్పినటువంటి యొక్క వాడుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన కాలంలో భక్తిని పోగొట్టుకున్నటువంటి యొక్క వాళ్ళని చూశాడేమో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, స్త్రీల గురించి ఏం చెప్తున్నాడంటే, అణుకువ మెడుకువ కలిగినటువంటి యొక్క వాళ్ళుగా ఉండాలి స్త్రీలు. తర్వాత స్వస్థత బుద్ధి కలిగినటువంటి యొక్క వారుగా ఉండాలి. మూడోది ఏంటంటే, తగుమాత్ర వస్త్రముల చేతనే కానీ జడల చేతనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను విలువ మిగుల విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక భక్తి గలవారమని చెప్పుకుంటానికి వీలు కలిగేటట్లుగా మిమ్మలను మీరు అలంకరించుకోనండి. కాబట్టి స్త్రీ భక్తి పోగొట్టుకుంటానికి, భక్తి యొక్క శక్తిని పోగొట్టుకుంటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, వారి యొక్క అలంకరణే బైబిల్లో చాలా తేటగా పౌలు చెప్తున్నాడు. స్త్రీగా ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు నీకు కోపం రావచ్చు, నీకు బాధ కలగచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఉందండి, నువ్వు భక్తి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు భక్తిలో ఉండలేకపోవడం కారణం ఏంటంటే, నీవు దేవుని యొక్క శక్తిలోకి నువ్వు రాలేకపోవడం కారణం ఏంటంటే, నీ యొక్క అలంకరణే అనేటువంటిది ఒక్కొక్కసారి నీ యొక్క భక్తిని పోగొట్టేటువంటిదిగా ఉంటూ ఉందా? కాబట్టి ఈ యొక్క సమయంలో నీ భక్తిని నువ్వు పాడు చేసుకోనుకోకుండా, నువ్వు భక్తి కట్టాలనుకున్నట్టు స్త్రీ నీ జీవితంలో ఇలాగా ఇటువంటి యొక్క మరి విషయాలన్నీ కూడా చదువుకొని, నా జీవితంలో నేను ఇలాగా ఉండకూడదు, నేను ఇలాగా బ్రతకూడదు, నా ఇంట్లో కానీ అత్తగారింటి దగ్గర కానీ లేకపోతే అమ్మగారింటి దగ్గర కానీ మందిరంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను బహు జాగ్రత్తగా నేను ఉండాలి అనేటువంటి యొక్క ఆత్మీయ జీవితాన్ని మెడుకు కలిగి ఉండేటట్లుగా అనుకో కలిగి ఉండేటట్లుగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే, నీ జీవితంలో ఉన్నటువంటి ఒక విషయాల్ని నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు భక్తిని చేయలేవు, భక్తిలో ఉండేటువంటి ఒక శక్తిని నువ్వు సంపాదించుకోలేవు. చాలామంది దినాల్లో మందిరాలకు వెళ్తూ ఉంటున్నారు, మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారు, కానీ చాలా సంవత్సరాలు క్రైస్తవుల్ని చూస్తూ ఉన్నప్పుడు వారిలో భక్తి కనిపించడం లేదు. వారిలో చాలా సీనియారిటీ కనబడతా ఉంది, కానీ భక్తి అనేటువంటిది కనబడలేదు. కానీ భక్తి సంపాదించుకోలేకపోతున్నారు, కానీ మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకొని బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఉండే వాళ్ళారా, నువ్వు బంగారాన్ని సంపాదించుకుంటావా, భక్తిని సంపాదించుకుంటావు? బంగారం చాలా అవసరమే, నీ యొక్క పిల్లలకు కానీ నీకు కానీ చాలా అవసరమే. అది ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక అవసరత వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టుకుంటానుకో, లేకపోతే నీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ కొరకు నీకు ఏదో కొంచెం బంగారం కలిగి ఉంటావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమే. కానీ ఈ దినాల్లో భక్తి కంటే ఎక్కువ బంగారాన్ని సంపాదించుకుంటా ఉన్నారు, బంగారం యొక్క విలువలు సంపాదించుకుంటున్నారు, కానీ భక్తిని సంపాదించుకోవటం లేదు. స్త్రీ పురుషుడా, నీ జీవితంలో నీవు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీవు ఏమి సంపాదించుకుంటున్నా? బైబిల్లో చాలా తేటగా వ్రాయబడింది ఏంటంటే, పురుషుల కొరకు స్త్రీల కొరకు ఇలాగ చాలా చక్కగా వ్రాయబడింది. ఒకటి. రెండోది ఏంటంటే, భక్తిని పూర్తిగా పోగొట్టుకునేటువంటిది, భక్తి లేకపోకుండా చేసుకుంటానికి క్రైస్తవులకు ఉన్నటువంటి రెండవ కారణం కూడా మనం చూద్దాం. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, అపవిత్రములైన ముసలిమ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. భక్తి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం.
కాబట్టి నీవు భక్తిని సాధకం చేసుకోవాలి, భక్తి యొక్క శక్తిని నువ్వు సాధకం చేసుకోవాలి. అలాగా నువ్వు భక్తిని ఆధునిక శక్తిని సంపాదించుకునుకున్నట్లయితే, రెండవ కారణం ఇక్కడ పౌలు ఏమి రాస్తున్నాడంటే ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటి తీసి ప్రక్కన పెట్టాలి. అక్కడ ఏమి రాస్తున్నాడు, ఈ ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటివి చాలా అపవిత్రమైనటువంటివి. ఈ అపవిత్రమైనటువంటి యొక్క ఈ ముసలమ్మ ముచ్చట్లను మీరు మానివేయాలి. అంతవరకే కాకోకుండా దైవభక్తి విషయములలో నీకు నీవే సాధకం చేసుకునేటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉండాలి. నీకు నీవే దాని విషయమే ఆశ కలిగి నేను భక్తిని దేని ద్వారా పోగొట్టుకుంటున్నాను, దేని ద్వారా నా భక్తి పోతా ఉంటుంది, దేని ద్వారా దేవుని యొక్క శక్తి నాలో నుంచి పోతా ఉంటుంది అనేటువంటిది నీవు గ్రహించి, ఈ రెండు కారణాలు బైబిల్లో మనం చూస్తున్నాం. భక్తిని పోగొట్టుకునేవే రెండే కాదు, బైబిల్ అంతట్లో చాలా కారణాలు ఉంటా ఉన్నాయి, రెండు మాత్రం ఈ సమయాల్లో మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ దినాలలో నీవు చాలా భక్తి చేయవలసినటువంటి యొక్క దినాలుగా ఉంటావు. నీ కొరకు నువ్వు భక్తి చేసుకోవాలి, నీ యొక్క పిల్లలకు భక్తి అవసరము, భర్తగా నీకు భక్తి అవసరము. ఒకళ్ళ యొక్క భక్తి మరొకళ్ళకి అది వంట పట్టదు, అవసరం రాదు. నీ యొక్క భక్తి నీదే, భర్తగా నీ భక్తి నీదే, భార్యగా నీ భక్తి నీదే, పిల్లలుగా ఉండేటువంటి ఎవరు భక్తి వాళ్ళదే కనబడతా ఉంటారు. కాబట్టి ఈ దినాల్లో ఎవరు భక్తి వాళ్ళదేనండి, భార్య భక్తి భర్తకు రాదు, భర్త యొక్క భక్తి భార్యకు రాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క వాళ్ళరా, మీరు ఈ దినాల్లో లోకం వెంట పరిగెత్తేటువంటి యొక్క వారుగా ఉండద్దు. కాబట్టి భక్తి చేయాలి, భక్తి కలిగినటువంటి యొక్క వారుగా ఉండాలనే భక్తి చేయాలని ఉద్దేశంతోనే యేసు ప్రభు నీ కొరకు ఆయన యుక్తకాలమందు యవనకాలమందు ఆయన చనిపోయినటువంటి యొక్క వాడుకున్నాడు. ఆ సిలువలో నుండి, ఆ శక్తిలో నుండి, ఆ సిలువ ప్రభావంలో నుండి ఆయన నీకు ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఆయన నీకు ఇవ్వాలని ఆయన ఆశపడేటువంటి యొక్క వ్యక్తిగా ఉన్నాడు. అది కూడా చూసి మనం ముగించేసుకుందాం. యేసు ప్రభు నీకు భక్తిని ఆయన ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. రెండవ తిమోతీలకు రాసినటువంటి యొక్క పత్రికలోకి మనం వెళ్ళినట్టయితే, ఇక్కడ పౌలు ఈ తిమోతి పత్రికకు రాస్తాం. ఇక్కడ భక్తి విషయమే ఆయన రాస్తూ ఒక చక్కటి విషయాన్ని కూడా ఆయన రాసినటువంటి యొక్క వాడుకున్నాడు. బైబిల్లో మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1:3 మనం చదువుకుందాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవభక్తి తర్వాత జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున, ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నాం, భక్తి అనేటువంటిది ఆయన మనకి దయచేసేటువంటి యొక్క వాడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ఆయన యుక్తకాలం మందు మన కొరకు ఆయన చనిపోయి ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క శక్తి ఈ దినాల్లో మీ కుటుంబానికి, నా కుటుంబానికి, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, నాకు భక్తి కావాలని ఈ వాక్యం వింటున్నటువంటి యొక్క వాళ్ళు ఆశపడుతున్నారో, వాళ్ళందరికీ కూడాను ఆయన మనకు దయచేసేటువంటి యొక్క వాడు. ఈ మాట చాలా నాకు నచ్చినటువంటి యొక్క మాట. ఆయన మనకు భక్తిని ఇచ్చేటువంటి కావలసిన వాటన్నిటినీ కూడా ఆయన మనకు ఇచ్చేసేటువంటి యొక్క వాడుకున్నాడు. కాబట్టి యేసుప్రభు యొక్క సిలువలో నుండి మనకు భక్తిని ఇవ్వబడతాం. యేసుప్రభు యొక్క సిలువలో నుండి ఆ శక్తి అనేటువంటిది మనకు ఇవ్వబడుతుంది. నీ కొరకే, నా కొరకే, ఆ భక్తి ఇవ్వటానికి, ఆ శక్తిని ఇవ్వటానికి యేసు క్రీస్తులో ఏ శక్తి ఉందో, ఏ బలం ఉంటా ఉందో, ఏ అధికారం ఉంటా ఉంటుందో, ఏ శక్తి ఉంటుందో, ఆ శక్తి, ఆ బలమే మనకు కూడా ఇవ్వాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క భక్తి, ఆ శక్తిని ఆయన మనకి అనుగ్రహించేటువంటి యొక్క వాడుగా ఉంటున్నాడు. ఒకసారి చక్కటి విషయం నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుని యొక్క సేవకుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారి గురించి మనం వింటే, ఆయన చాలా సిక్కు మతస్థుడిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభువులోకి వచ్చి ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క అధికారాన్ని, ఆయన ప్రభు యొక్క భక్తిని ఆయన సంపాదించుకున్నటువంటి యొక్క వాడుకున్నాడు. ఆయనకి ఎన్నో ఇవ్వాల్సినటువంటి యొక్క తండ్రి ఇవ్వాల్సినవన్నీ కూడా, ఆస్తి సంపాదన, డబ్బు, బంగారము, ఒక అందమైనటువంటి యొక్క వ్యక్తిని కూడాను తీసుకొని వచ్చి వివాహం చేయాలని అన్నా కానీ, కానీ నాకు యేసు కావాలి, నాకు యేసు యొక్క శక్తి కావాలి, నాకు యేసు యొక్క మరి భక్తి కావాలని ఆయన అందరినీ
అన్నిటిని విడిచిపెట్టేసి ఆయన మరి యేసు ప్రభువుని వెంబడించినటువంటి యొక్క వాడు ఉన్నాడు. అలాగా ఆయన యొక్క జీవితంలో అలాగ ముందుకు సాగుతున్నప్పుడు చిన్న సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను. ఆయన సేవలో ఉంటున్నప్పుడు ఒక రోజున ఆయన ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆయన స్టేషన్లో ఉండి ఒక ట్రైన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగా ఆయన వచ్చే టైంకి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడ ఆయన కొరకు కొన్ని లక్షల మంది వేల మంది ఎదురు చూసేటువంటి యొక్క వారు ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు యొక్క మాటలు వినటానికి, వాక్యం వినటానికి ఎంతోమంది ఎదురు చూసేటువంటి యొక్క వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలలో ఆ సమయానికి వెళ్ళేనట్టుగా పరిస్థితిలో ఉన్నారు. ట్రైన్ మిస్ అయిపోయింది. ఆయన మనసంతా కూడా ఎంత వేదన కదా, అయ్యో నేను టైంకి నేను చేయలేను కదా, నా కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు కదా, ఎలాగా అని ఆ ఉండేటువంటి యొక్క అక్కడ అక్కడ ఉండేటువంటి కుర్చీలో కూర్చొని ఎంతో బాధపడతా ప్రార్థన చేస్తున్నాడట. ఏమనంటే, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను మళ్ళా తిరిగి అదే సమయానికి అదే ట్రైన్కి నేను వెళ్ళాలి, నువ్వేం చేస్తావో తెలియదు అని ఆయన ప్రార్థన చేస్తే ఒక తలంపు వచ్చిందట. ఏంటంటే, నువ్వు వెళ్ళిపోయిన ట్రైన్ కూడా మళ్ళీ నువ్వు తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేశాడట. ఎప్పుడైతే అలాగా ప్రార్థన చేశాడో ఈ ట్రైను వెళ్ళిపోయి కనీసం ఒక 15 కిలోమీటర్ 20 కిలోమీటర్లు వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన ట్రైన్ సడన్గా అలాగా ఆగిపోయిందట. అంతే, అప్పుడు అటు ఇటుగా అనేటువంటి యొక్క ఊరు ఎటువంటి యొక్క సిగ్నల్స్ కూడా ఇవ్వకోకుండానే ఆగిపోయింది. డ్రైవర్కి చాలా వేదన వచ్చింది. అటు ఘాటు ఇద్దరు కూడా, ప్రజలందరూ కూడా నా బండికి ఏమైందని అందరూ కూడా దిగిపోయారు. కానీ అటువంటి టైంలలో ఆ డ్రైవరు, ఈ ఉండేటువంటి గార్డు ఇద్దరు కూడా మాట్లాడుకుని, ఏంటి సడన్గా ఆగిపోయింది ఏంటి అని చెప్పినప్పుడు గార్డ్ చెప్పి, ఇంకోసారి ప్రయత్నం చేయవయ్యానంటే ఆ డ్రైవరు ఆ బండిని తీసుకొని వెళదాం కదా అని ముందు తీసుకుని వెళుతున్నప్పుడు ఏ మాత్రం కూడా కొంచెం కూడాను ఆ బండి కదలట్లేదట. సరే కనీసం ఇది ముందుకన్నా వెళ్ళడం లేదు, కనీసం వెనకన్నా వెళ్తుందా అని ఆలోచించినప్పుడు వెనక్కి వెళ్ళడానికి మాత్రం బాగానే ఉంది, ముందుకెళ్ళడానికి అది వీలవ్వలేదు. కానీ వెనక్కి వెళ్ళడానికి మాత్రం అది వీలైంది. అప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటా ఉంది ఇంజిన్లో, ఏదో ఉందని. అప్పుడు ఆ డ్రైవర్ ఏం చేశాడట, 20 కిలోమీటర్లు వెళ్ళిపోయినటువంటి ఒక ట్రైన్ని మళ్ళా ఆ ప్లాట్ఫామ్కు తీసుకొచ్చాడు. అందరూ కూడా ఆశ్చర్యపడారు, వెళ్ళిపోయినటువంటి ఒక ట్రైన్ మళ్ళా ఎలాగా వచ్చింది అని అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అలాగా ఈయన ఆ ట్రైన్ వచ్చేదాకా ప్రార్థన, ప్రభువా నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు ఆ ట్రైన్ అందాలి, ఆ ట్రైన్ కనుక మిస్ అయితే నేను అక్కడ వాక్యం పోతుంది, నేను అక్కడ వాక్యం ఏం చెప్పలేను అని అలాగ ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయిన ట్రైన్ కూడాను దేవుని యొక్క వాక్యం ఉంటే వాళ్ళారా ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగిందట. ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, యేసు క్రీస్తులో ఎంతో మహత్తరమైనటువంటి యొక్క భక్తి ఉంది, ఆయనలో మహత్తరమైనటువంటి యొక్క శక్తి ఉంటా ఉంటుంది. కాబట్టి సాధు సుందర్ సింగ్ గారు ఆయనలో ఉండేటువంటి యొక్క ఆ శక్తిని, ఆ భక్తిని ఆయన చేయగలిగాడు. ఆయన ఆ భక్తిలో, ఆ శక్తిలో ఉండగలిగాడు. ఆయన ప్రార్థన చేశాడు, ఆ శక్తి ద్వారా గొప్ప కార్యాలయం చూడగలిగాడు. వెంటనే ఆ ట్రైను ఆగిపోయిన తర్వాత గబగబా ఎక్కేశాడట. ఇప్పుడు మళ్ళీ తిరిగి డ్రైవర్ గారు ముందుకు తీసుకెళ్దాం కదనుంటే ఇప్పుడు వెనకెళ్ళలేదట, ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతా ఉందట. అందరికీ ఆశ్చర్యమైంది. కానీ ఆశ్చర్యకరుడైనటువంటి యొక్క యేసయ్య సాధు సుందర్ సింగ్ గారి కొరకు ఒక ఆశ్చర్య కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఆయనకున్నటువంటి యొక్క శక్తి ఏమిటో ఆయన ప్రార్థన ద్వారా తెలుసుకోగలిగాడు సాధు సుందర్ సింగ్ గారు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి యొక్క నీ జీవితంలో కూడా, నీవు కూడా ఎటువంటి యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అసాధ్యమైనటువంటివి సాధ్యపరిచేటువంటి యొక్క యేసయ్య ఒక ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన నీకు అనేకమైన అద్భుతాలు జరిగించాల, కార్యములు జరిగించాల. సాధు సుందర్ సింగ్ గారు వలె అనేకమైన సూచక్రియలు నువ్వు నిజంగా నువ్వు చూడాలా, అది మామూలుగా జరిగేటువంటిది కాదు. కానీ సాధు సుందర్ సింగ్ గారు యేసయ్యలో ఉంటున్నటువంటి ఆ శక్తిని, ఆ భక్తిని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన ఎంత బలమైందిగా ఉండి గొప్ప కార్యం జరిగించి అక్కడికి వెళ్ళి కొన్ని లక్షలాది మందికి సువార్తను ప్రకటించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఉంటే వలారా, దేవుని యొక్క భక్తి, యేసయ్య నీకు ఇచ్చేటువంటి యొక్క భక్తి లోక సంబంధంగా వాడుకోవటానికి నువ్వు ఉపయోగించుకోవద్దు. యేసయ్య భక్తి, యేసయ్య శక్తి అనేటువంటిది ఆయన యొక్క రాజ్యము కొరకు నీవు ఉపయోగించుకో. దేవుని యొక్క అద్భుతాలు, కార్యాలు సాధు సుందర్శి గారే కాదు నీవు కూడా చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమయు ఘనమైనటువంటి యొక్క మాతండి, మా కొరకు యుక్త కాలమున బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు,
మా కొరకు మీరు చనిపోయినందుకే వందనా. నాయన ఈ వాక్యం వింటున్నటువంటి యొక్క ప్రభు శ్రోతల కొరకే మీ స్తుతులు. వారు చదువుకున్న చదువు లేకపోయినప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వారు అర్థం చేసుకోవడం సహాయం చేయండి. నిజమే ప్రభు, మేము భక్తి లేనటువంటి యొక్క వాళ్ళు, క్రీస్తు నీ యొక్క శక్తి లేనటువంటి యొక్క వాళ్ళు, మేము క్రమాలను మేము పాటిస్తున్నాం కానీ నిజంగా మాకు భక్తి లేదయ్యా. ఈ శిలువ ధ్యానాల్లో నాయన నీవు చనిపోయినటువంటి యొక్క మరణాన్ని గురించి మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ శిలువలో నుండి, ఆ మరణంలో నుండి వస్తున్నటువంటి యొక్క ఆ శక్తి, ఆ బలము, ఆ ధైర్యము ప్రభా మా తండ్రి, ఆ భక్తి నాయన ఎలాగ సాధు సుందర్ సింగ్ గారు సంపాదించుకున్నారు, నాకు కూడా కావాలి ప్రభా, నాకు కూడా అవసరమై ఉంటా ఉంది నాయన. అసాధ్యమైనటువంటి యొక్క విషయాలు ప్రభా నిజంగా సాధ్యపరిచేటువంటి యొక్క కార్యాలు నేను చూడాలయ్యా సాధు సుందర్ సింగ్ గారు లాగా, అటువంటి యొక్క భక్తి నాకు కావాలయ్యా అని ఆశించి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రియులందరి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. ఈ యొక్క లెండి దినాల్లో ప్రభా నీ యొక్క సిలువను మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా, నీ మరణాన్ని మేము జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం, మరణములో ఉంటున్నటువంటి యొక్క శక్తి ఈ రోజున మేము మీ వాక్యం ద్వారా వింటున్నాం. వింటున్న వారందరికీ కూడా, ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరికీ కూడా నీ శక్తిని ప్రభా మా తండ్రి మీరు ఇవ్వండి నాయన, గొప్ప కార్యాలు ఆ భక్తిని ప్రభా మీరు ఇవ్వండి, మీరే అనేకులను మీరు లేవనెత్తి నడిపించండి. అటువంటి యొక్క శక్తి కలిగినటువంటి, అటువంటి యొక్క భక్తి కలిగినటువంటి యొక్క స్త్రీలు పురుషులు ఎంతమంది అవసరం నాయన, కాబట్టి మీరు లేపుకొనండి, లేవనెత్తండి. లోకంలో మీరు వారిని బలముగా ఆధ్యాత్మికంగా సువార్త పరంగా మీరు వాడుకొనమని ఈ ప్రార్థన మీరు ఆలకించండి. యేసు నామములో కొంచెం ఉన్నాం తండ్రి, ఆమె.